ధన్యవాదాలు. ప్రభుత్వం నా మీద నమ్మకంతో ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వానికి ఎంతో మేలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ముందుకెళ్లే దానికి సిద్ధంగా నాకు కావాల్సిన వనమూలికలు అందుబాటులో లేవు కాబట్టి వనమూలికలు తీసుకొని ముందు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మన అన్న గోవర్ధన్ రెడ్డి ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. ఫస్ట్ స్టార్ట్ చేస్తే మన నియోజకవర్గం కంప్లీట్ చేసి బయటకు పోవాలి మీద అని చెప్పారు. ఒక కండిషన్ కూడా పెట్టినట్టు ఆయన కృషి కూడా ఉంది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు ఇవ్వడం ఈ రోజు నుంచి నిరాటంకంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ మనకి వీలైన కాడికి దేశం మొత్తం కూడా ఈ సేవ చేసేదానికి భగవంతుడి సంకల్పం నాకు కలిగించాడు కాబట్టి అందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. ఆయుర్వేద మందు తయారు చేసి దాన్ని చాలామందికి అందించడం, వాళ్ళకి నయం కావడం, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా దీని మీద నమ్మకం విశ్వాసం కలగడం, కరోనా నివారణ కోసం కానీ కరోనా సోకిన వారికి కానీ దానివల్ల గుణం చేకూరుతుందనేటువంటి నమ్మకం ఏర్పడడం, దాని మీద చాలామంది పరిశీలించిన తర్వాత రుజువు కావడం, చాలామంది ఆరోగ్యంగా ఉండడంతో దీనికి సంబంధించి విపరీతమైనటువంటి డిమాండ్ రావడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో దీన్ని ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి లోకాయుక్త జిల్లా అధికార యంత్రాంగానికి కోవిడ్ దీనివల్ల వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు అని చెప్పి అడిగిన మీదట జిల్లా కలెక్టర్ గారు తాత్కాలికంగా ముందు నిలిపివేయడం, ఆ తర్వాత మరలా కృష్ణపట్నంకి వచ్చి ఆ రోజు ఆనందయ్య గారితో నిలబడి ఈ ముందు తిరిగి పంపిణీ చేయడానికి ప్రారంభించడం, జనం గుంపులు గుంపులుగా చేరడం, దానివల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు పాటించేటువంటి పరిస్థితి రావడం, సామాజిక దూరం పాటించడంలో వైఫల్యం చెందడం, ఎవరిని చెప్పినా సరే వినకుండా ఆందోళనలో ప్రాణాలు కాపాడుకోవడానికి వేలాది మంది జనం తరలి రావడంతో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీనికి సంబంధించినటువంటి సత్ఫలితాలు ఉన్నాయి, ప్రజలందరికీ నమ్మకం విశ్వాసం ఉంది, మేమందరం చెప్పాము ఆనందీకి అపారమైనటువంటి దీని మీద అనుభవం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి విశ్లేషణలు పూర్తి చేయమని చెప్పి త్వరలోనే దానికి సంబంధించినటువంటి నివేదికలు అందజేయండి అని చెప్పుకోరు. ఆయుష్ బృందం రావడం, ఆయన దగ్గర వివరాలు సేకరించడం, జరిగేటువంటి విధానాన్ని పరిశీలించడం, పరిశీలించిన తర్వాత దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఒక నిర్ధారణకు రావడం, నిర్ధారణకు వచ్చి ఈరోజు నివేదికలు అందించడం, నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆనందయ్య ఆయుర్వేద మందుకు సంబంధించి ఈరోజు లాంఛనంగా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. చాలా రకాలైనటువంటి వైద్యాలు ఉన్నాయి, నాటు వైద్యాలు ఉన్నాయి, ఆయుర్వేద వైద్యాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అనేక రకాల మంది వైద్యం చేస్తున్నారు, కానీ ఈరోజు ఒక వైద్యాన్ని గుర్తించి ఆ వైద్యం చేసేటువంటి ఆనందయ్యని గౌరవించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అనుమతి ఆనందయ్య మందుకి అనుమతులు రావడంతో నిరాటంకంగా ఈరోజు ఆయుర్వేద పంపిణీ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఈరోజు ఆనందయ్య ఏదైతే ఆయుర్వేద మందు ఒక లక్ష్యం కోసం తయారు చేశాడు, కరోనాను నివారించాలి, కరోనాను నిర్మూలించాలి అనేటువంటి లక్ష్యంతో చేశాడు. కాబట్టి కొంతమంది కరోనా సోకిన వారు, అదేవిధంగా కరోనా లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మందుకి ఈరోజు ఎగబడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మందు తయారు చేయడానికి ఆయనకు కాస్త సమయం పడుతుంది. ఈరోజు మాట్లాడాం, వనమూలికలు సేకరించడానికి కానీ దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు సమీకరించడానికి కానీ కాస్త సమయం పడుతుంది. కాబట్టి 2-3 రోజుల దాకా మందు తయారు చేసేటువంటి అవకాశం వెసులుబాటు లేదు. కాబట్టి తయారు చేసినటువంటి వెంటనే దీన్ని ఏ విధంగా పంపిణీ చేయాలనే దానికి కూడా జిల్లా అధికార యంత్రాంగం విధి విధానాలు రూపొందిస్తుంది. కాబట్టి దయచేసి ఇతర జిల్లాల వారు కానీ, ఇతర ప్రాంతాల వారు కానీ, ఇతర రాష్ట్రాల నుండి కానీ ఎవ్వరు కూడా కృష్ణపట్నంకు రావద్దు అని చెప్పి ఈ మీడియా ముఖంగా ఈరోజు మనవి చేస్తున్నాం. కారణం ఏమిటంటే ఆయన ముందు తయారీలో కాస్త సమయం పడుతుంది, ఒకటి. రెండవది, సామాజిక దూరం పాటించాలి, కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం ఈరోజు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి వాటికి సంబంధించి కాస్త సమయం పడేటువంటి పరిస్థితి. ఎవరు కూడా డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా, దీనికి సంబంధించి వికేంద్రీకరణ ద్వారా ఒక దగ్గరే దీన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన కాకుండా ఎక్కడికక్కడ దీనిని పంపిణీ చేస్తే దానివల్ల ఒక దగ్గర జనం వచ్చేటువంటి రద్దీ తగ్గుతుంది, కాబట్టి ఆ విధంగా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా సరే ఆనందయ్య పాపం అందరికీ, అధికార యంత్రాంగానికి కానీ అందరికీ కూడా అన్ని విధాలు సహకరించాడు. అన్ని విధాలు సహకరించి ఈరోజు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినటువంటి ఆనందయ్యకి
సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆనందయ్య ఆయుర్వేదం వైద్యం పట్ల చొరవ చూపించి ఈరోజు దానికి అనుమతులు మంజూరు చేయడానికి నివేదికలు సమర్పించుకోవడానికి కానీ నివేదికలు త్వరగా తెప్పించుకోవడానికి కానీ విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని మీద కొంతమంది రెప్పుకునేటువంటి ప్రకటన చేసిన ఎవరన్నా ఆవేదన పడిన ఆందోళన పడిన సమయంలో పాటించాం. ప్రధానమైనటువంటి కారణం ఆనందయ్య అమృతంలాగా అందించేటువంటి ఆయుర్వేద వైద్యం ఎక్కడా వివాదాలు సుడిగుండవు అది ఉండకూడదని చెప్పి మనం ఆలోచన చేశాం. వివాదరహితుడిగా పేరున్నటువంటి ఆనందయ్య ముందు కూడా వివాదాలకు రాకూడదనేటువంటి ఆలోచన చేశాం. ఎవరైనా మాట్లాడినా అంతిమంగా ఈరోజు అనుమతులు తీసుకుని ఆ అనుమతులతో పాటు ఆనందయ్యని కృష్ణపట్నం తీసుకురావడం నిజంగా స్థానిక శాసనసభ్యుడిగా ప్రతినిధిగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఇంటి బిడ్డగా చాలా గర్వంగా ఉంది అని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆనందయ్య అనేక రకాలైనటువంటి వ్యాధులకు ఔషధాలు అందిస్తాడు కాబట్టి ఆయన నిరాటంకంగా కొనసాగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కరోనాకు సంబంధించి ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి భాగ్యం ఈరోజు ఆనందయ్యకి ఈ రూపంలో దక్కింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆనందయ్యకు అభినందనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడా మరలా కోరుకునేది ఎవరో దయచేసి ఆందోళనతో కృష్ణపట్నం రావడం ముందు తయారీ కావాలి ముందు వస్తుంది వెంటనే అని చెప్పి ఆశపడడం ఇవన్నీ కూడా జరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి సంయమనం పాటించి ఈరోజు మన అందరం కూడా ప్రభుత్వం చూస్తున్నటువంటి కోవిడ్ నియమ నిబంధనలు గౌరవించి అధికారులకు సహకరించి తప్పనిసరిగా ఆనందయ్య ముందు ప్రతి ఒక్కరికి పంపిణీ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఏ విధంగా పంపిణీ చేయాలనేటువంటి దాని మీద జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి మద్దతు చేర్పించేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా నేరుగా కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పాల్గొకుండా ముందు అందించిన దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు అన్వేషిస్తున్నాం. కొంతమందికి ఆన్లైన్ విధానం కూడా ఈరోజు మందు అందించడానికి ఈరోజు ఇప్పటికే ప్రారంభించాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అన్ని విధాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి మందు అందించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.